వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండీ మారెల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ రెండు తెలుగు స్టేట్స్ ఎలాగైనా పాగా వేయాలి, బీజేపీ మళ్ళీ బలం పుంజుకోవాలి అంటున్నారు. ఇందులో ఫస్ట్ ఏపీ. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా, కానీ ఒక్క ఐడియా బీజేపీ జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఐడియా బీజేపీ వైఖరిని మార్చేసింది. ఒక్క ఐడియా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చేయబోతుంది. ఒక్క ఐడియా పార్టీల మధ్య ఒక వైరాన్ని తీసుకురాబోతుంది. వీటన్నిటికీ ఆ ఒక్క ఐడియా ఏంటి అంటే, తిరుపతిలో జరిగినటువంటి అమిత్ షాతో జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి రావటం జరిగింది. ఇప్పటివరకు బీజేపీ ఇంటర్నల్గా వైసీపీతో అంటగాగుతుంది, బయట కామెంట్స్ చేస్తుంది అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన అంశంతో వైసీపీ టీడీపీ రెండు బీజేపీకి టార్గెట్టే, రెండిటికి సమాన దూరాన్ని పాటించాల్సిందే, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవాల్సిందే, ప్రభుత్వం పైన పోరాడాల్సిందే. ఇది స్పష్టమైనటువంటి వైఖరిని నిన్న ఇవ్వటం జరిగింది. 2029 కాదు టార్గెట్, 2024 టార్గెట్ అని అమిత్ షా బీజేపీ నేతలకి స్పష్టం చేశారు. ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ అంశాల్లో మనం చూసినప్పుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత ఈ సమావేశం జరిగింది. న్యాయస్థానంటూ దేవస్థానం అని చెప్పని వెంకటేశ్వర స్వామి దగ్గరికి అమరావతి ప్రజానీకం బయలుదేరి వెళుతూ ఉంది. ఆ సందర్భంగా జరిగినటువంటి ఫస్ట్ కామెంటు, మహాపాదయాత్రకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, బీజేపీ అమరావతి స్టాండ్ తీసుకున్న తర్వాత, తీర్మానం చేసిన తర్వాత ఎందుకు వెళ్ళలేదని నిన్న చెప్పాం కదా, కుంకుడు పులుసుతో తలంటు పెట్టారని పెట్టి పాదయాత్రలో హాజరు కమ్మని చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పటివరకు బీజేపీ అమరావతి పైన స్టాండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఒకవైపు ఇక్కడ సుజనా చౌదరి చాలా స్పష్టంగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంది అని అంటే, ఢిల్లీలో కూర్చున్నటువంటి వెంటనే జీవీఎల్ నరసింహారావు గారు వచ్చి ఆయన ఇంకొక కామెంట్, మేము అది రాష్ట్ర పరిధిలో అంశం అని చెప్పింది. ఇలాంటి అనేక కామెంట్స్ జరిగినాయి. సుజనా చౌదరి గారు ఒకటి మాట్లాడారు, జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడారు. కానీ వెంటనే వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు అమిత్ షా. కామాలు లేవు, ఏదైతే సుజనా చౌదరి చెప్పినటువంటి స్టాండ్ ఫిక్స్ అని చెప్పని ఆయన ఫిక్స్ చేసేసాడు. మహాపాదయాత్రకి రూట్ క్లియర్ చేసేశారు. అంటే ఆ దేవుణ్ణి దర్శించుకోవటం, ఈ దేవస్థానం దగ్గరికి వెళ్తున్నటువంటి వారికి 1000 ఏనుగుల బలాన్ని ఆ ప్రజానాయకానికి ఇవ్వటం జరిగింది. రైట్, ఇది ఒక అంశం. ఇదే విధంగా మిగిలినటువంటి అంశాల్లో, బ్యాక్ సీట్లో కూర్చొని మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ కావద్దు, బ్యాక్ సీటే, డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ సీటే అని చెప్పని స్పష్టంగా చెప్పేశారు. అంటే ఎవరైతే బీజేపీ బ్యాక్ సీట్ అంటే సోమవీర్రాజు గారు డ్రైవింగ్ సీట్లో ఉంటే, వెనకమాల కూర్చున్నటువంటి సునీల్ దియోదర్ గారు లేదా జీవీఎల్ గారు వెనకమాల కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు, ఇది నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తం చేసి, బ్యాక్ సీటే, డ్రైవింగ్ సీటే అని చెప్పని స్పష్టంగా చెప్పేశారు. మూడో పాయింట్, ఒక స్పష్టమైనటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్నారు, పార్కింగ్ ప్లేస్గా ఉపయోగించుకుంటున్నారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని అంటే, ఎవరైతే ఇటు సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి గరికపాటి గారు కావచ్చు, ఎవరినైనా కానీ వారిని ఉద్దేశించినటువంటి కామెంట్ పైన కూడా, పార్కింగ్ ప్లేస్ కాదు, వాళ్ళు స్టీరింగ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు మీరందరూ స్టీరింగ్ చెయ్యండి, మీరు స్టీరింగ్ చేసి నడిపించండి అని చెప్పని వీళ్ళందరూ భుజస్కంధాల పైన ఒక ఆ బాధ్యతలను పెట్టారు స్పష్టంగా. అంటే ఎవరైతే ఇప్పటివరకు బ్యాక్ సీట్లోనో, అసలు బ్యాక్ సీట్లో ఉండారో లేదో అని తెలియనటువంటి వాళ్ళందరికీ స్టీరింగ్ అప్పచెప్పేశారు. ఇక బీజేపీ స్టీరింగ్ నడిపించాల్సినటువంటిది గేర్ ఏ గేర్లో వెళ్ళాలి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి, ఎక్కడ ఎక్సలేటర్ నొక్కాలి, ఎక్కడ లైట్లు వేయాలి, ఎక్కడ లైట్ ఆపాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఎక్కడ కారు ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి మొత్తాన్ని కూడా బీజేపీని ఇక నడిపించేటువంటి బాధ్యతని నిన్న వారు స్పష్టంగా, కన్నా, సుజన, రమేష్, అట్లా పురంధేశ్వరి, సత్యకుమార్ వీళ్ళ ఐదుగురితో సంప్రదించిన తరువాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి అని కూడా చెప్పటాన్ని బట్టి చూసినట్లయితే, ఒక స్పష్టంగా
వారికి ఒక వైఖరిని ఇచ్చేశారు. అంటే బీజేపీ తిరగబడింది. ఇప్పటి వరకు బీజేపీ ఒక రకంగా తిరగబడి ఉంటే వారి యొక్క నాయకత్వంలో నుంచి ఇంకో నాయకత్వంలోకి మార్చబడింది. అంటే దీన్ని బట్టి కానీ బీజేపీ ఏ రకంగా వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు వైసీపీతో ఉన్నటువంటి ఫైట్ ఒక రకంగా ఉంటే ఇక్కడ ఉండబోతున్నటువంటి ఫైట్ చాలా బలంగా ఉండబోతుంది. మహాపాదయాత్రలో వీళ్ళు ప్రారంభించి అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన పోరాటం చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అది ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోవటంలో జరిగినటువంటి ఇది కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు, ప్రతి అంశం పైన ఇక్కడ బీజేపీ చాలా ఘాటైనటువంటి రీతిలో చాలా ఘాటైనటువంటి వేగంతో వైసీపీ మీద ముందుకు వెళ్ళబోతుంది. మరి వైసీపీ అదే స్థాయిలో బీజేపీని ఢీ కొట్టడానికి సన్నద్ధం అవుతుందా, సన్నద్ధం కాలేదా? సన్నద్ధం కావటానికి, సన్నద్ధం కాకపోవటానికి రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా అడ్డు తగులుతూ ఉన్నాయి. మరి ఆ అడ్డును కూడా దూకి మరి ఫైట్ చేస్తారా లేదా ఫైట్ చేయలేరా? అందులో ఒకటి ఏదైతే ముఖ్యమంత్రి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు ఒకటైతే, రెండోది అవినాష్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఈ కేసు, అది ఒక రకమైనటువంటి ప్రభంజనాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలో, ఈ కేసుల నేపథ్యంలో మరి బీజేపీ పైన అదే స్థాయిలో ఫైట్ చేస్తారా లేదా ఫైట్ చేయలేక కొంత నెమ్మదిగా బీజేపీ దూకుడికి కళ్ళెం వేయటానికి ఆలోచించి వెయిట్ చేస్తారా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మరి ఈ పాయింట్స్తో ఎటువంటి రాజకీయం జరగబోతుంది, వైసీపీ రాజకీయంగా వైసీపీని ఇప్పటివరకు టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఇలా ఫైట్ చేస్తూ వచ్చినాయి, కానీ ఇప్పుడు బీజేపీ చేయబోయేటువంటి ఫైటు ఉన్నటువంటి బలం తక్కువైనప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి పవర్తో చాలా వేగంగా ఫైట్ చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మిగిలినటువంటి పార్టీలకి బీజేపీకి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే, బీజేపీలో స్టార్ లీడర్స్ ఉన్నారు. అంటే వారికి ఎంత బలం ఉందో ప్రజల్లో అనేటువంటిది పక్కన పెడితే, వారు నాయకత్వమైనటువంటి అంశాల్లో కావచ్చు, వారికి ఉన్నటువంటి అంశాల్లో వారు బలమైనటువంటి ఫైట్ని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం, వ్యూహం తెలిసినటువంటి రాజకీయ నేపథ్యాన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మరి వారు ఫైట్తో వైసీపీకి ఎటువంటి చెక్ పడబోతుంది, వైసీపీ మరి ఎటువంటి వ్యూహంతో బీజేపీని ఎటువంటి చెక్ పెట్టబోతుంది, ఫ్యాన్ గాలా పువ్వా, ఈ రెండిట్లో కమలము పువ్వు కమలం వర్సెస్ ఫ్యాను ఈ ఫైట్ ఎట్నుంచి ఎట్టి తీసుకెళ్ళిద్ది అనేటువంటిది చాలా ఆసక్తిగా మారబోతుంది. మరి దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని, ఒక ఐడియా జీవితాన్ని మార్చేది లాగానే, ఒక్క ఐడియా అమిత్ షా ఇచ్చినటువంటి ఐడియా మొత్తం మార్పులకి శ్రీకారం చుట్టబోతుంది. ఇంకొక అంశం ఏంటి అంటే, మురళి, ఎక్కడైతే అమిత్ షా జనరల్గా 29 రాష్ట్రాల రాజకీయాలన్నింటినీ చూసేటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 0.1 or 0.0 ఎంతో అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీ స్థితిగతులని, పరిస్థితిని, ఇక్కడున్న బలాలని, బలహీనతల్ని, ఏ రకమైనటువంటి వైఖరితో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వ్యవహరిస్తుంది, ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ప్రవర్తిస్తుంది, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుందా, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ వైఖరులు ఏంటి అనేటువంటి దాన్ని ఎక్కడో కూర్చున్నటువంటి అమిత్ షా ఇంత స్పష్టంగా తెలుసుకొని, ఇంత స్పష్టంగా వీళ్ళందరినీ క్లాస్ పీకి దశా దిశ నిర్దేశం చేశారంటే, వారికి ఉన్నటువంటి ఆ వ్యూహం, ఆ రాజకీయ బలమే, అందుకే వారు నంబర్ 2 అయ్యారు అని చెప్పవచ్చు. అది వారికి ఉన్నటువంటి బలంగా చూడవచ్చు. కానీ ఒక అంశం ఏంటంటే, రాజధాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వటం మాత్రం అమిత్ షాకి అది ఒక ఇక్కడ బలాన్ని అయితే ఇచ్చింది అని చెప్పవచ్చు. మరలి కేంద్రం వైఖరిగా చూడాలంటారా, పార్టీ వైఖరిగా చూడాలంటారా? పార్టీ వైఖరిగా చూడాలి. పార్టీ వైఖరి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మా స్టాండ్ అది కాదు, మా స్టాండ్ ఇది కాదు, మా స్టాండ్ అది, అసలు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కుతారంటే, అసలు ఆ బీజేపీ పార్టీలో వాళ్ళకి ఓట్లే లేవు, కానీ నిజంగా ఓట్లు ఉన్నట్టయితే వాళ్ళ స్పీడ్కి, వాళ్ళ దెబ్బకి మామూలు తట్టుకునేది కాదు. ఎందుకనంటే వాళ్ళకి అసలు ఎక్కడ ఎంత బలం ఉందో చూసుకోకుండా వారు అక్కడ కూర్చొని ఇక్కడ అసలు అది లేదు, ఇక్కడ ఇది లేదని చెప్పి ఇప్పటి వరకు వ్యవహరించారు. కానీ ఇప్పుడు అమిత్ షా ఏదైతే, అక్కడ మనం చూడాల్సింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం. ఇప్పటి వరకు వాళ్ళకి మార్పు రాలా, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చింది? సరే, వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత మార్పు వచ్చింది అనేది పక్కన పెట్టినా, కానీ ఒక వైఖరిలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు స్టాండ్ మారింది. ఇప్పుడు ఈ స్టాండ్ మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది చూద్దాం. రాజకీయంగా చాలా పరిణామాలు, చాలా పరిస్థితులు మారబోతాయి. ఎటువంటి ఏ పార్టీ ఏ రకమైనటువంటి వైఖరి తీసుకునేది, ఏ రకమైనటువంటి స్టాండ్తో వీళ్ళందరూ ముందుకు వెళతారు అనేటువంటిది కూడా చూడాలి. మరి ఐకమత్యమే బలం అన్నారు. మరి ఐకమత్యంతో ముందుకు వెళతారా, ఐకమత్యం లేకుండా ముందుకు వెళతారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమిత్ షా చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తారా, అమిత్ షా వైఖరిని కూడా ధిక్కరించి వెళతారా అనేది కూడా చూద్దాం. మరి మురళి. ఎస్ సార్.